వచ్చే ఎన్నికల్లో మల్ల బీఆర్ఎస్ దే పవర్ పోయినసారి కంటే ఎక్కువ సీట్లు గెలుస్తాం కాంగ్రెస్ బీజేపీకి అంత సీన్ లేదని కారు పాటోల్ అంటే చల్ ఇక కేసీఆర్ పరిపాలన జాలు జనాలు ఎప్పుడో ఫిక్స్ అయినరు చెయ్యి గుర్తు జెండానే ఎగురుతదని కాంగ్రెస్ వాళ్ళు అంత సీన్ లేదు కమలం పువ్వే వికసిస్తదని ఇటు బీజేపీ వాళ్ళు రాష్ట్రంలో మూడు పార్టీల లీడర్లు ఎవరికి వాళ్ళు అధికారం మాదంటే మాదని మస్తు ముచ్చట్లు చెప్పిరు కదా అయితే అధికారం ఎవరికి రాదట్నుల్లా తెలంగాణలో వచ్చేది అంగ అసెంబ్లీ నాకున్న 35 సంవత్సరాల రాజకీయ అనుభవంతో చెప్తున్నా ఏ పార్టీకి 60 స్థానాలు రావు తప్పకుండా అంగ అసెంబ్లీ వస్తుంది కాబట్టి అంగ అసెంబ్లీ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీని పొగిడిండు కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ బరాసా పార్టీ సెక్యులర్ పార్టీ ఎవరితో కలుస్తారు కేసీఆర్ మాత్రం కలవచ్చిందే కదా అంటే అంగ అసెంబ్లీ వచ్చేది మాత్రం గ్యారంటీ నేనైతే 100% చెప్తున్నా లేదు కదా అంతే కదా ప్రత్యామ్నాయం లేదు మాకు కూడా ప్రత్యామ్నాయం లేదు మేము కూడా బీజేపీతో కలవలేం కదా ఈ ఒక్క మాటతోని లేచి నిలబడి సీదా మైకుల ముంగటికి వచ్చిన మూడు పార్టీల లీడర్లు చల్ ఇదంతా ఉత్త తూచుముచ్చట ఆయన ఎందుకు అట్లా అన్నాడో తెలియదు పార్టీకి సంబంధమే లేదు ఇట్లా చిల్లర మాటలు మాట్లాడితే నష్టమైతుంది అని అద్దంకి దయాకర్ ఖాన్ నుంచి షురూ చేస్తే విహెచ్ దాకా అందరికందరు ఖండించిండ్రు ఇక ఇదే ముచ్చటను జగ్గారెడ్డిని అడిగి ఏంది మరి సంగతి సస్పెండ్ చేస్తారా అంటే ఒక అఫీషియల్ నాయకుడే ఒక సీనియర్ నాయకుడే కాంగ్రెస్ లో కోవోట్లోనే రికగ్నైజ్ చేసినప్పుడు అతని మీద లేని చర్య కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఎందుకు జగ్గన్నేమో వెంకటరెడ్డి సార్ని ఇట్లా ఎన్నికేసుకొస్తే పూగుర్తు లీడర్లేమో కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ అయినా గెలుస్తామని చెప్పుకుంటారు గెలిచే అవకాశం ఉంటే కాంగ్రెస్ పార్టీ ఫీల్డ్ మీకు వెళ్ళిపోయింది మరి పాదయాత్ర ఎందుకు చేస్తున్నారు వాళ్ళు అధికారంలోకి రామని చెప్పి వాళ్ళ నాయకులే స్పష్టంగా చెప్తున్నారు నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది ఏది భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం ఉన్నది టీఆర్ఎస్ పార్టీని కొట్టాడే పార్టీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులే మేము అధికారం రావలేము అటువంటిప్పుడు కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఏ విధంగా గుర్తిస్తారు అందుకే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పట్ల ఫీల్డ్లో లేదు కాబట్టి ఇంతవంత మేము ఉన్నామని చూపెట్టుకోవడానికి టీఆర్ఎస్ పార్టీతో కలిసి పోటీ చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఇక సంజయ్ అన్న ఇట్లా అంటే అటు లక్ష్మణ్ సారు గుజరాత్లో అన్ని పార్టీలు ఏకమై గుజరాత్ మీద ఎదురు దాడి చేసిన 53% 53% ఓటర్లు బీజేపీకి మోదీ కేసు అంటే మోదీ మోడల్ అభివృద్ధి గుజరాత్లో చూశారు ప్రజలు ఎడారిగా ఉన్న గుజరాత్లు ఏ రకంగా అక్కడ వ్యవసాయం లాభసాటిగా మార్చాడో సోలార్ ఉత్పత్తి ఏ విధంగా జరిగిందో అందుకనే ఎన్ని పార్టీలు ఈ అవినీతి పార్టీలు కుటుంబ పార్టీలు ఏకమైన ప్రజలు మాపుతో ఉన్నారు కాబట్టి మాకు దోకా లేదు స్పష్టమైన మెజార్టీతో తెలంగాణలో అటు కేంద్రంలో మళ్ళీ మేము అధికారులకు వస్తాం ఇట్లా దొరికిందే సందని ఎవరికి వారు ఎవరు ఆలోచనలు వాళ్ళు చెప్పేసరికి తెలంగాణ రాజకీయాలు ఒక్కసారి వేడెక్కేపటికీ మళ్ళీ మీడియా ముంగడికి వచ్చిన కోమటిరెడ్డి సారు బీజేపీ వాళ్ళు దాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నన్ను చిన్న చిన్న పిల్లలు కూడా నన్ను ఇష్టం ఉన్నట్టు వరస్ట్ లాంగ్వేజ్ తిట్టింది మీరు చూసిండ్రు అడు చేసి ఇడు చేసి ఆఖరికి మళ్ళా బీజేపీ మీదకెన్నె ఎట్టిండు ఇక ముచ్చటంతా తెలిసి పట్నంలో పాదం మోపిన ఇన్ఛార్జ్ మాణిక్ థాక్రేను అసలు ఏంది కథ అని అడిగితే కిసీ భీ హాలత్ మే టీఆర్ఎస్ సే అలయన్స్ హమారా నహీ హోగా ఏ స్పష్ట రూప్ సే ఉన్హోనే కహా హై వో ఇస్ పర్ హమ్ కాయం హై ఇప్పటికే కేసీఆర్ సార్ తోనే ఎర్ర జెండా లీడర్లు పొత్తులున్నారు ఇటు ఎంఐఎం తోని కూడా దోస్తీ నడుస్తున్నది మరి నిజంగానే ఎలక్షన్ల వరకు ఎట్లాంటి పరిణామాలు ఉంటాయో హంగొస్తే పరిస్థితులు ఎట్లుంటాయో గానీ ఒక్క హంగన్న పదం తెలంగాణ రాజకీయాలను షేక్ షేకలా అడిస్తున్నది పోండ్రీ